ఈ రోజు మనం ఎస్జిటి విభాగానికి సంబంధించి భౌతిక శాస్త్రంలో ఎనిమిదవ తరగతిలో ఉన్న బలము అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందామండి ఫోర్స్ బలము దీన్ని ఫోర్స్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని మనం ఫోర్స్ అని పిలుస్తున్నాం ఏంటి సార్ ఈ బలం అసలు ఫోర్స్ అంటే ఏంటి ఇది మనం ముందుగా కావాల్సింది సో మన పూర్వ పూర్వీకుల నుండి కూడా ఈరోజు వరకు పరిశీలిస్తున్నప్పుడు మన ప్రకృతిలో చాలా సహజంగా దృగ్విషయాలు అనేవి నిరంతరం కూడా జరుగుతూనే ఉంటున్నాయండి అంటే ఉదాహరణకి సూర్యోదయం సూర్యుడు తూర్పును ఉదయించడం మధ్యాహ్నం రావగానే నిట్ట నిలువగా పైకి రావడం సాయంత్రం అవగానే పడమరు వైపుకి అస్తమించడం అదేవిధంగా రాత్రి అయితే చంద్రుడు రావడం అదేవిధంగా రాత్రి అయితే ఆకాశం అంతా నల్లగా కనిపించడం అండ్ అదేవిధంగా ఆకాశంలో నక్షత్రాలు కూడా రాత్రిపూట కనిపిస్తున్నాయి అండ్ తుఫానులు వీస్తున్నాయి అండ్ వర్షాలు పడుతున్నాయి సో ఈ విధంగా ప్రకృతిలో జరిగేటటువంటి చాలా దృగ్విషయాలకి గల కారణం ముఖ్యంగా మన పూర్వీకులు కూడా ఏమనుకున్నారంటే ఈ సృష్టిలో ఏదో ఒక అదృశ్యమైన శక్తి ఉంది ఒక అదృశ్యమైనటువంటి బలం ఉంది ఈ అదృశ్యమైనటువంటి బలమే శక్తే వీటన్నిటికీ మూల కారణం అనే విషయాన్ని మన పూర్వీకులు భావించుకోవడం అంటూ జరిగిందండి అంటే ఈ ప్రకృతిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సహజ దృగ్విషయానికి కూడా కల ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే సూర్యోదయము సూర్యాస్తమయం వర్షాలు పడడం తుఫాను రావడం ఉరుములు ఉరమడం పిడుగులు పడడం మేఘాలన్నీ కూడా ఈరోజు అబ్జర్వ్ చేసుకుని నల్లగా మారడం ఇవన్నీ విషయాలు కూడా మన పూర్వీకుల నుండి కూడా ఏమన్నా పరిశీలించుకున్నారంటే ఈ ప్రకృతిలో ఒక అదృశ్యమైనటువంటి శక్తి ఉంది ఈ అదృశ్యమైనటువంటి బలం ఉంది ఈ అదృశ్యమైన బలమే శక్తి ఇవన్నిటికీ మూల కారణం మన విషయాన్ని ఇక్కడ మన పూర్వీకుల నుండి కూడా భావించేసుకున్నారండి కానీ ఈరోజు ఈ అదృశ్యమైనటువంటి శక్తి అదృశ్యమైనటువంటి బలం ఉందా లేదనే విషయము మనం భౌతిక శాస్త్రంలో మనం చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క పాఠ్యాంశంలో కూడా మనం చర్చించుకున్నామండి సో సూర్యోదయం ఎందుకు జరుగుతుంది సూర్యాస్తమయం ఎందుకు జరుగుతుంది అట్ ది సేమ్ టైం వర్షాలు ఎందుకు పడుతున్నాయి తుఫాన్లు ఎందుకు సంభవిస్తున్నాయి మేఘాలు ఎందుకు నల్లగా మారుతున్నాయి ప్లస్ పిడుగులు ఎందుకు పడుతున్నాయి ఉరుములు ఎందుకు ఉరుముతున్నాయి మెరుపులు ఎందుకు మెరుస్తున్నాయి ఇవన్నీ కూడా మనం భౌతిక శాస్త్రంలోనే చర్చించుకున్నాం అందుకోసమే ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క సహజమైన దృగ్వి గురించి అధ్యయనం చేయడానికి వీలుగా రూపొందించినటువంటి ఒక విజ్ఞాన శాస్త్ర విభాగానికే ఈరోజు ఏమైనా పేరు పెట్టామంటే భౌతిక శాస్త్రంగా భావించేసుకున్నాం మరి అటువంటి భౌతిక శాస్త్రంలో మన చిన్ననాటి నుంచి కూడా బలము అనేసరికి మనం రకరకాలైనటువంటి అర్థాలు వేసుకుంటున్నామండి కానీ బలము అనేసరికి భౌతిక శాస్త్రం ప్రకారంగా ఏ విధమైనటువంటి నిర్వచనాన్ని మనకి ఇవ్వడం జరిగింది అసలు ఎందుకీ బలము అంటే ఏమిటన్న విషయాన్ని ఇక్కడ ఒకసారి మనం పరిశీలించుతామండి ఈరోజు మనం అబ్జర్వ్ చేసుకుంటే క్రికెట్ ఆడే వ్యక్తి బంతిని విసురుతున్నప్పుడు ఆ బంతి విసరడానికి అవసరమైనటువంటి బలాన్ని మనం అందివ్వాలి అదే బంతిని బ్యాట్స్మెన్ బ్యాట్తో కొడుతున్నప్పుడు కూడా దానికి అవసరమైనటువంటి బలాన్ని మనం అందిస్తున్నాం అదే ఫుట్బాల్ ఆడే వ్యక్తి బంతిని కాల్తో తండి ఒక తోపుడు బండి ఉన్న వ్యక్తి తోపుడు బండిని తోస్తున్నాడండి రిక్షా ఉన్న వ్యక్తి రిక్షాను లాగుతున్నాడు అండి అంటే ఈ విధంగా మనము నిజ జీవితంలో చేసే చాలా యాక్టివిటీస్ అన్నీ కూడా బలానికి సంబంధంగానే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం బట్ మనము విద్యార్థికి అర్థమయ్యే విధంగా మనం తెలుసుకోవాలి అండి ఇందుకు బలం అనేది ఏం చేస్తుంది ఆ బలము అనే మనం ఏమని చెప్తున్నాం ఓకేనా సో ఆ విద్యార్థికి అర్థం అవడానికి వీలుగా ఎయిత్ క్లాస్ లెసన్లు ఏం చెప్పేసుకున్నారంటే బలము అనగా లాగడము లేదా త్రోయడానే బలము అన్నారు లాగడము లేదా త్రోయడము అంటే సో ఐదర్ పుల్ ఆర్ పుష్ అండి సో సింపుల్గా చెప్పాలి అంటే ఫోర్స్ ఈజ్ ఏ పుల్ ఆర్ పుష్ అంటారండి లాగడము లేదా త్రోయడాన్ని బలము అంటారు సో మన ఇంటికి ఉండేటటువంటి ద్వారాల దగ్గర ఉండే తలపుల్లు మనం ఏం చేస్తున్నాం లాగుతున్నాం లేదా తోస్తున్నాం అంటే అక్కడ లాగడానికి తోయడానికి అవసరమైనది ఎవరని చెప్పేసుకున్నాం బలంగా భావించేసుకున్నాం సో ఈ విధంగా బలము అనేసరికి ఏం చెప్తున్నామంటే లాగడము లేదా త్రోయడంగా భావించేసుకున్నాం సో ఐదర్ ఫుల్ ఆర్ ఈరోజు ఏమనుకున్నాం ఫోర్స్ గా డిఫైన్ చేసుకున్నాం కానీ ఇంకా మనకి లాగడము త్రోయడమే కాకుండా ఇంకా ఖచ్చితంగా మనం ఈ బలం అనేదాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు లేదా సమవేగంతో సమవేగంతో ఒకే దిశలో ఒకే దిశలో ప్రయాణించే ప్రయాణించే వస్తువు యొక్క వస్తువు యొక్క స్థితిని మార్చేది లేదా మార్చేది లేదా మార్చడానికి మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశిని బలము అని అంటారు అండి సో ఈరోజు ఫోర్స్ అనేసరికి ఎలా డిఫైన్ చేసుకున్నామంటే నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు కానీ లేదా సమవేగంతో ఒకే దిశలో ప్రయాణించే వస్తువు యొక్క స్థితిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశిని బలము అని అంటారండి దాన్ని ఈరోజు ఫోర్స్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ తీసేసుకుందాం ఒక స్టూడెంట్ ఒక బండరాయిని తోయడానికి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా ఒక టేబుల్ను కూడా తోయడానికి సిద్ధంగా ఉన్నాడండి మరి ఒక విద్యార్థి పెద్ద బండరాయిని తోయడానికి అట్ ది సేమ్ టైం ఐ మీన్ అదేవిధంగా టేబుల్ను తోయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే రెండింటినీ తోస్తున్నాడంటే అంటే అర్థం ఏంటండి ఇందాకే చెప్పుకున్న తోయడం అంటే బలంగా భావించేసుకున్నాం మరి అలాంటప్పుడు బలం ప్రయోగిస్తున్నప్పుడు ఆ టేబుల్ బండరాయి కూడా ముందు నిచ్చల స్థితిలో ఉంటున్నాయి మరి ఈ నిచ్చల స్థితిలో ఉండేటటువంటి టేబుల్ కానీ ఈ అదేవిధంగా ఈ నిచ్చల స్థితిలో ఉండేటటువంటి పెద్ద బండరాయి కూడా మనం తీసుకుంటున్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఒక స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే ఈ టేబుల్ని కానీ అట్ ది సేమ్ టైం ఈ బండరాయిని కానీ తోస్తున్నప్పుడు రెండు ముందు నిచ్చల స్థితిలోనే ఉన్నాయండి మరి ఈ నిచ్చల స్థితిలో ఉండే టేబుల్ కానీ బండరాయి కానీ ఎప్పుడైతే తోస్తున్నామో బలం ప్రయోగించాము మరి బలం ప్రయోగించిన వెంటనే ఈ టేబుల్ కానీ బండరాయి కానీ అకస్మాత్తుగా గమనంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అండి అక్కడే అబ్జర్వ్ చేసుకోవాలి సో వీలైతే టేబుల్కి తగినంత బలాన్ని ప్రయోగిస్తే అది కొంతవరకు గమనంలో వచ్చే అవకాశం ఉంది కానీ పెద్ద బండరాయిని అదే విద్యార్థి తోయడానికి తగినంత బలం అవసరం ఐ మీన్ తగినంత బలం తన దగ్గర లేదు కాబట్టి ఆ బండరాయి అనేది తన స్థితిని మార్చుకోకుండా అలా నిశ్చలంగా ఉంటుంది అంటే అక్కడే ఒక పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు మీద బలం ప్రయోగిస్తే అది ఎల్లప్పుడూ గమన స్థితిలోకి రాదు కొన్ని సందర్భాల్లో మాత్రమే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు గమనంలోకి వస్తుంది కొన్ని సందర్భంలో నిశ్చల స్థితిలో ఉండే వస్తువు మీద బలం ప్రయోగించినా కూడా అది గమన స్థితిలోకి రాదు అంటే రావడానికి ప్రయత్నిస్తుంది అదే ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు యొక్క స్థితిని మార్చుతుంది లేదా స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తుంది అంటే అంటే ఎల్లప్పుడూ మారుస్తుందని చెప్పుకోకూడదు అండి కొన్ని సందర్భంలో మార్చుతుంది కొన్ని సందర్భంలో మార్చడానికి ప్రయత్నిస్తుంది ఆ మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశియే ఈరోజు ఏమనుకున్నాం బల్లము దాన్ని ఫోర్స్గా డిఫైన్ చేసుకున్నాం సో ఇంటి దగ్గర చూడండి మనం టేబుల్స్ ఉంటాయి కుర్చీలు ఉంటాయి ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మనం కొంత బలాన్ని ఉపయోగించి అటు ఇటు అటు ఇటు జరుపుతామండి అదే గోడ మీద మనం బలం ప్రయోగించి నడపడానికి ప్రయత్నిస్తే అది సాధ్యం కాదు చూసారా సో గోడ మీద బలం ప్రయోగించాము టేబుల్ కుర్చీల మీద కూడా బలం ప్రయోగించాము కానీ టేబుల్ కుర్చీలు అనేవి నిచ్చల స్థితిలో ఉండేవి కొంచెం గమన స్థితిలోకి వస్తున్నాయి కానీ గోడ అనేది నిచ్చల స్థితిలో ఉంది అది మరలా అదే నిచ్చల స్థితిలో ఉంటుంది అంటే దాన్ని అర్థం అర్థమేమవుతుంది బలం ప్రయోగించినంత మాత్రాన నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు ఎల్లప్పుడూ గమన స్థితిలోకి రాదు సో కొన్ని సందర్భంలో నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోకి వస్తుంది సో కొన్ని సందర్భంలో నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు మరలా అదే స్థితిలో ఉంటుంది అంటే అర్థమేంటి ఇక్కడ బలం అనేది నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు యొక్క స్థితిని ఎల్లప్పుడూ మార్చదు కొన్ని సందర్భాల్లో మార్చుతుంది కొన్ని సందర్భంలో మార్చడానికి ప్రయత్నిస్తుంది అందుకోసమే ఆ నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు యొక్క స్థితిని మార్చేది లేదా మార్చడానికి प्रयत्े भौतिक राशि ने బలంగా భావించేసుకున్నాం అంటే ఆ ఫోర్స్ అనేది ఎప్పుడూ కూడా రెస్ట్లో ఉండే బాడీని ఆల్వేస్ మోషన్లోకి తీసుకురాలేదు అండి కొన్ని సందర్భాల్లో అంటే పర్టికులర్ కేసెస్లో మోషన్లోకి వస్తుంది పర్టికులర్ కేసెస్లో రిమైండ్ రెస్ట్లోనే ఉంటుంది అంటే దట్ ఈస్ ఆల్వేస్ దట్ ఈస్ డస్ నాట్ ఆల్వేస్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద రెస్ట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి చేంజెస్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ సమ్ టైమ్ ఇట్ విల్ బి ట్రై టు చేంజెస్ ద స్టేట్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎ డెఫినేషన్ ఆఫ్ ద ఫోర్స్ ఓకే ఈరోజు బలము అనేసరికి నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలో రావడానికి బలం ఉపయోగించాలి కానీ ఎల్లప్పుడూ కూడా నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు కొన్ని సందర్భంలో మార్చుతుంది కొన్ని సందర్భంలో మార్చడానికి ప్రయత్నిస్తుంది అటువంటి భౌతిక రాశిని బలంగా చేసుకున్నాం ఒకవేళ ఒక వస్తువు సమవేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తుంది అనుకోండి సమవేగంతో ఏ దిశలోని సమవేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తున్నటువంటి వస్తువు యొక్క స్థితిని కొన్ని సందర్భంలో మార్చుతుంది కొన్ని సందర్భంలో మార్చడానికి ప్రయత్నిస్తుంది అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ రోలర్ తీసుకున్నాం అది ఒక స్థిరమైనటువంటి వేగంతో ప్రయాణిస్తుంది ఒకే దిశలో ప్రయాణిస్తుంది దాని మీద మనం బలం ప్రయోగించినంత మాత్రాన ఆ రోడ్ రోలర్ అది ప్రయాణించే దిశ మారుతుందండి మారదు దాని యొక్క వేగం కూడా మారదు అండి అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి బలం ప్రయోగించినంత మాత్రాన అన్ని సందర్భంలో వేగము దిశ మారదు కొన్ని సందర్భంలో మారుతుంది కొన్ని సందర్భంలో మారదు అదే సైకిల్తో ఒక బాలుడు త్రొక్కుతూ వెళ్ళాడు అనుకోండి ఖచ్చితంగా ఆ సైకిల్ తొక్కే వ్యక్తి మీద మనం కొంత బలం ప్రయోగించడం వల్ల ఆ సైకిల్ తొక్కే వ్యక్తి యొక్క వేగం పెరగవచ్చు దాని దిశ కూడా మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి బలం ప్రయోగిస్తున్నప్పుడు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు యొక్క స్థితి మార్చుతుంది లేదా మార్చడానికి ప్రయత్నిస్తుంది లేదా సమవేగంతో ఒకే దిశలో ప్రయాణించే వస్తువు యొక్క స్థితిని మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశి అండి సో మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశిని బలంగా భావించదు సో ఈ విధంగా ఏదైనా ఒక వస్తువు నిచ్చల స్థితిలో నుండి గమన స్థితిలోకి రావాలి అంటే బలం అవసరం సమవేగంతో ఒకే దిశలో ప్రయాణించే వస్తువు యొక్క వేగం మారాలన్నా దిశ మారాలన్నా కూడా బలం అవసరం అండి సో ఈ సృష్టిలో బలమే లేకపోతే ఈ వస్తువుల యొక్క స్థితిగతులను మనం మార్చే అవకాశం కూడా లేదు అందుకోసమే ఆ బలాన్ని సో పిల్లవాడికి అర్థం కావడానికి వీలుగా లాగడము లేదా త్రోయడం అని కూడా భావించేసుకున్నాం సో మార్నింగ్ నుండి మనం చాలా యాక్టివిటీస్ చేస్తామండి సో బ్రష్ చేస్తున్నప్పుడు పేస్ట్ని మనం పిండుతున్నాము అదే ఒక తాడును సాగదీస్తున్నాము అదేవిధంగా మనం నడుస్తున్నాము మనం పరిగెడుతున్నాము బంతిని విసురుతున్నాము అదేవిధంగా బట్టలను పిండుతున్నాము వీటన్నిటికీ కూడా ఏంటి అవసరం అవుతుందండి బలమే అవసరమవుతుంది ఆ బలమే లేకపోతే ఏమీ కూడా సాధ్యం కాదు అండి అందుకోసమే బలము అనేసరికి లాగడము త్రోయడము అంటారు లేదా నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు గమనస్థితిలోకి రావడానికి లేదా వచ్చే ఐ మీన్ ప్రయత్నించేది లేదా ఐ మీన్ గమన స్థితిలో తీసుకువచ్చేటటువంటి భౌతిక రాశిని బలము అంటారు లేదా సమవేగంతో ఒకే దిశలో ప్రయాణించే వస్తువు యొక్క స్థితిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశిని కూడా బలంగా భావించేసుకున్నాను ఓకే మరి ఇటువంటి బలం యొక్క ఎస్ఐ ప్రమాణము బలం యొక్క ఎస్సే ప్రమాణము న్యూటన్ అండి లేదా కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఓకేనా సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటారు లేదా న్యూటన్ అనే ప్రమాణాల్లో ఈరోజు మనం బలాన్ని కొలుస్తున్నాం అంటే ఒక కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఒక న్యూటన్కి సమానం అవుతుందండి అంటే దీని అర్థం ఏంటండి ఒక కేజీ ద్రవ్యరాశి గల వస్తువు మీద ఒక న్యూటన్ బలం ప్రయోగించడం వలన అది ఒక మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణాన్ని పొందుతుంది అండి దాన్ని ఈరోజు మనం బలంగా పరిగణించేసుకున్నాం ఓకే ఒక కేజీ ద్రవ్యరాశి గల వస్తువు మీద అండి చేస్తున్నాం ఒక న్యూటన్ బలాన్ని ప్రయోగించడం వలన ఆ వస్తువు యొక్క త్వరణంలో ఎంత మార్పు వస్తుందన్నారు వన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంలో మార్పు వస్తుంది లేదా త్వరణాన్ని పొందుతుందని విషయాన్ని ఇక్కడ గుర్తించేసుకున్నాం దాన్ని ఈరోజు మనం వన్ న్యూటన్ గా భావించేసుకున్నాం సో ఒక కేజీ ద్రవిరాజు గల వస్తువు ఒక మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణాన్ని పొందుతుంది అంటే ఆ ద్రవిరాజు గల వస్తువు మీద ఎన్ని న్యూటన్ ను ఒక న్యూటన్ బలం ప్రయోగిస్తున్నాం అనార్థం అది న్యూటన్ యొక్క సంబంధించిన నిర్వచనం ఓకేనా నెక్స్ట్ వన్ అదే బలాన్ని సిజిఎస్ పద్ధతిలో ఎందులో కొలుస్తున్నారండి డైన్ సిజిఎస్ పద్ధతిలో డైన్ అనే ప్రమాణాలు కొలుస్తున్నారు డైన్ అంటే గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే డైన్ అంటే ఏం చెప్పుకున్నాం గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటారు సో బలం యొక్క సిజిఎస్ ప్రమాణం డైన్ అన్నాము బలం యొక్క ఎస్ఐ ప్రమాణం న్యూటన్గా భావించేసుకున్నాము న్యూటన్ అనగా అర్ధం ఏంటంటే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకున్నాము డైన్ అంటే గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా తెలియజేసుకున్నాం ఈ రెండింటికి ఒక సంబంధం కూడా ఉంది అండి ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ పవర్ ఫైవ్ డాన్స్ సమానం ఒక న్యూటన్ ఈక్వల్స్ టు ఎంత సమానం అవుతుందండి టెన్ పవర్ ఫైవ్ డాయన్స్ కి సమానం అవుతుంది ఓకేనా ఒక న్యూటన్ ఈక్వల్స్ టు టెన్ పవర్ ఫైవ్ డాన్స్ కి ఇక్కడ సమానంగా ఉంటుంది నెక్స్ట్ బలం కూడా ఏ రాస్ అంటే సదిశ రాస్ ఫోర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్ వెక్టార్ క్వాంటిటీ అండి సో వెక్టార్ క్వాంటిటీ అంటే ఇట్ హ్యాస్ బోత్ మైట్ అండ్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఓబెస్ ద లాస్ ఆఫ్ ద వెక్టార్ అడిషన్ అండి సదిశ రాశి అంటే దానికి దిశ ఉంటుంది పరిమాణం ఉంటుంది ప్లస్ అది సదిశ సంకలన నియమాలను పాటించినట్లయితే అటువంటి భౌతిక రాశినే సదిశ రాశి అంటారు కాబట్టి ఈరోజు బలం అనేది సదిశ రాశిగా భావించాము అటువంటి బలాన్ని ఎస్ఏ పద్ధతిలో న్యూటన్స్లో కొలుస్తున్నాము సిజిఎస్ పద్ధతిలో డైనన్ ప్రమాణాల్లో కొలుస్తున్నారు ఒక న్యూటన్ విలువ ఎందుకు సమానం అవుతుందండి టెన్ పవర్ ఫైవ్ డైన్స్కు సమానం అవుతుంది ఒక న్యూటన్ అంటే ఏం చెప్పేసుకున్నాం ఒక కేజీ ద్రవ్యరాశి గల వస్తువు ఒక మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణాన్ని పొందుతుంది అంటే ఆ వస్తువు మీద ప్రయోగించినటువంటి బలము వన్ న్యూటన్కి ఈక్వల్గా ఉంటుందండి మరి అటువంటి న్యూటన్కి దానికి మధ్య ఉన్న రిలేషన్ అని చెప్పుకున్నాం వన్ న్యూటన్ ఈక్వల్స్ టు టెన్ పవర్ ఫైవ్ డైన్స్గా భావించేసుకున్నాం మరి అటువంటి బలానికి దిశ ఉంటుంది పరిమాణం ఉంటుంది కాబట్టి దాన్ని ఈరోజు ఏ రాసి అనుకున్నామండి సదిశ రాసి వెక్టర్ క్వాంటిటీగా డిఫైన్ చేసుకున్నాం ఓకే అంటే ఈ బలం యొక్క విలువ పాజిటివ్ అవ్వచ్చు ధనాత్మకం అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు రుణాత్మకం అవ్వచ్చు అండ్ బలం విలువ అనేది జీరో కూడా కావచ్చు అండి శూన్యం కూడా కావచ్చు అండి ఎందుకంటే ఇది ఏ రాసి అనుకున్నాం సదిశ అంటే దిశను బట్టి దాని విలువ చేంజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్లో ఉండవచ్చు నెగిటివ్లో ఉండవచ్చు జీరో విలువలు కూడా కలిగి ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ తెలియజేసుకున్నాం ఓకే అయితే ఇటువంటి బలాలను కూడా రెండు రకాలుగా ఇక్కడ మనకి వివరించేసుకున్నారండి సో దాని బలాలలో రకాలు టైప్స్ ఆఫ్ ఫోర్స్ బలాలలో రకాలు అంటారు ఏం సార్ ఈ బలాలలో రకాలు బలాలను రెండు రకాలుగా వర్గీకరించారు ఒకటి స్పర్శా బలాలు దీన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటారు స్పర్శ బలము లేదా స్పర్శ బలాలు రెండవది ఏంటంటే క్షేత్ర బలము దీన్నే ఫీల్డ్ ఫోర్స్ అంటారు లేదా ఫోర్స్ అట్ డిస్టెన్స్ అని కూడా అంటారండి అంటే కొంత దూరంలో ఉన్నప్పుడు బలం పని చేయడం అని కూడా దీన్ని పిలుస్తారండి ఓకే ఫీల్డ్ ఫోర్స్ అంటారు లేదా దీన్నే మనం ఫోర్ సెట్ డిస్టెన్స్ అంటారు అండి క్షేత్ర బలం అంటే కొంత దూరంలో ఉన్నప్పుడు కూడా బలం పనిచేయడం సో ఈ విధంగా బలాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారండి రెండు రకాలుగా ఒకటి బలము రెండవది ఏం చెప్పుకున్నాం క్షేత్ర బలం అయితే ఏం సార్ ఈ స్పర్శాబలం ఏంటి సార్ ఈ క్షేత్ర బలం ఈ స్పర్శ బలానికి క్షేత్ర బలానికి ఉండే డిఫరెన్స్ ఏంటి మరి మనం ఈ సృష్టిలో ఏ ఏ రకమైన బలాలను పరిశీలిస్తున్నాం ఏ ర ఏ ఏ ఏ రకమైన క్షేత్ర బలాలను పరిశీలిస్తున్నాం అనేది ఒకసారి మనం ఆర్డర్ వైజ్గా డిస్కస్ చేసుకున్నామండి ఓకేనా ఫస్ట్ వన్ స్పర్శ బలం కాంటాక్ట్ ఫోర్స్ అంటారు బలం ఏంటి సార్ ఈ బలం రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి స్పృశిస్తున్నప్పుడు స్పృశిస్తున్నప్పుడు వాటి మధ్య పనిచేసే బలాన్ని స్పర్శ బలం అని అంటారు రెండు వస్తువులు అనేవాట ఒకదానితో ఒకటి ఏం చేస్తున్నా అండి స్పృశిస్తున్నప్పుడు లేదా సింపుల్గా చెప్పాలి అంటే స్పర్శలో ఉన్న రెండు వస్తువుల మధ్య పనిచేసే బలం కూడా స్పర్శ బలం అవుతుందండి సో రెండు వస్తువులు ఒకదానితో ఒకటి స్పృశిస్తున్నప్పుడు వాటి మధ్య పనిచేసే బలాన్ని బలం అంటారు లేదా రెండు స్పర్శలో ఉన్న రెండు వస్తు తలాల మధ్య పనిచేసే బలం కూడా ఏమవుతుందండి స్పర్శ బలం అవుతుందండి అంటే ఈరోజు బలం ఎప్పుడు చేస్తుంది రెండు వస్తువులు కాంటాక్ట్లో ఉన్నప్పుడు అండి రెండు వస్తువులు కూడా స్పృశిస్తున్నప్పుడు దానికి ఉదాహరణ ఇప్పుడు నేను బంతిని విసురుతున్నాను అనుకోండి బంతిని విసురుతున్నప్పుడు బంతి యొక్క తలము నా చేతి యొక్క తలము రెండు ఎలా ఉంటాయండి స్పర్శలో ఉంటాయి స్పర్శలో ఉండడం వల్ల మాత్రమే బంతి మీద నేను ఒక బాహ్య బలాన్ని ప్రయోగిస్తున్నాను అంటే ఆ బంతి మీద ప్రయోగించే బలం ఏ బలం అవుతుందండి స్పర్శ బలం అవుతుంది మరి ఇప్పుడు అదే బంతి మనం రోడ్డు మీద నేల మీద దొరించామనుకోండి దొర్లించిన కొంత కాలం తర్వాత ఆ బంతి ఆగిపోతుంది ఆగిపోతుందంటే అంటే అర్థం ఏంటి నేల యొక్క ఉపరితలము బంతి మీద ఆ బంతి గమనానికి వ్యతిరేక దిశలో ఒక బలాన్ని ప్రయోగిస్తుంది ఆ బలం ఎప్పుడు సాధ్యమవుతుంది బంతి నేల రెండు కూడా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది అండి అంటే ఈ విధంగా మనం సృష్టిలో ఒక పెన్ తీసుకొని రాస్తున్నామన్నా లేకపోతే మనం బావిలో ఉండేటటువంటి నీటిని పైకి తొండుతున్నామంటే అట్ ది సేమ్ టైం బంతిని విసిరడమైనా బంతిని బ్యాట్తో కొట్టడమైనా సో ఈ విధంగా చెప్పాలి అంటే చాలా బలాలు ఈరోజు మన సృష్టిలో స్పర్శ బలాలుగానే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే రెండు వస్తువుల మధ్య స్పర్శలో ఉంటున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి అటువంటి బలాన్ని ఈరోజు మనం స్పర్శ బలంగా భావించేసుకున్నాం మరి ఇటువంటి స్పర్శ బలాలకి ఎగ్జాంపుల్స్ సేవ్ సార్ ఏంటి సార్ చెప్పుకోవచ్చు ఓకేనా స్పర్శ బలాలకు ఉదాహరణ ఎవరంటే కండర బలం దీన్ని మజిల్ ఫోర్స్ అంటారు ఏమనుకున్నామండి కండర బలము అంటారు దాన్ని మజిల్ ఫోర్స్ అంటారు ఏంటి సార్ ఈ కండర బలం స్పర్శ బలాలకి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నారు ఓకే ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం కండర బలము అంటే మజిల్ ఫోర్స్ ఏంటి సార్ ఈ మజిల్ ఫోర్స్ సింపుల్గా చెప్పాలి అంటే మనం మజిల్ ఫోర్స్ ఈరోజు మనం నడుస్తున్నాము మరి మనం నడుస్తున్నాము అంటే దానికి గల కారణం ఏంటండి మన ఒంట్లో ఉండేటటువంటి ఏ బలం వల్ల కండర బలం వల్ల మాత్రమే మనం నడవడం అంటూ సాధ్యం అవుతుందండి సో మనకే కండర శక్తి లేకపోతే మనకే కండర బలం ఉండదు మనం నడవడం కూడా సాధ్యం కాదు అండి కాబట్టి నడవడం కూడా కండర బలానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పరిగెత్తడం పరిగెత్తడం కూడా ఏమవుతుందండి ఇక్కడ కండర బలంగానే చెప్పుకోవచ్చు నెక్స్ట్ బట్టలను పిండడం బట్టలను పిండడం అండి ఓకేనా బట్టలను మనం పిండుతున్నాము అంటే అక్కడ అర్థమీటి బలం ప్రయోగిస్తున్నాం అది ఏ బలం కండర బలమే కదా మన ఒంట్లో మనకు శక్తి ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం కాబట్టి అవన్నీ ఏ బలాలు అవుతున్నాయి కండర బలంగానే పనిచేసుకున్నాం నెక్స్ట్ పిండడం సాగదీయడం సాగదీయడం ఓకేనా సో తేగను సాగదీస్తున్నప్పుడు కానీ రబ్బర్ బ్యాండ్ను సాగదీయడం కానీ ఇవన్నీ కూడా కండర బలాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పెన్నుతో రాయడం పెండతో పెన్నతో రాయడం అండి ఓకేనా సో పేస్ట్ మనం ఇందాక చెప్పుకున్న పిండుతున్నామన్నాము లేదా పిసుకుతున్నాం అనుకున్నాం లేదా అదేవిధంగా పెన్తో రాయడము ఇవన్నీ కూడా ఏ బలాలు అవుతున్నాయండి స్పర్శ బలాలుగానే చేసుకున్నాం నెక్స్ట్ సాగదీయడము లాగడము త్రోయడము పిండడము పరిగెత్తడము నడవడము బంతిని విసరడము బ్యాట్తో కొట్టడము ఇవన్నీ కూడా ఏ బలాలు అవుతున్నాయండి స్పర్శ బలాలుగానే భావించేసుకున్నాం అవన్నీ కూడా స్పర్శ బలాలు దేనికి ఎగ్జాంపుల్ కండర బలం అంటే ఈరోజు మనం శక్తి వస్తుందంటే మనం ఆహారం పూజిస్తున్నాం ఆహారం పూజించడం వల్ల కండర శక్తి వస్తుంది ఆ కండర శక్తిని ఉపయోగించే మనం వస్తువులకి ఇవన్నీ అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి అటువంటి బలాన్ని కండర బలం అంటారు మజిల్ ఫోర్స్ అంటారు ఈ మజిల్ ఫోర్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే నడవడం అవుతుంది పరిగెత్తడం అవుతుంది పిండడం అవుతుంది సాగదీయడం అవుతుంది రాయడం అవుతుంది విసరడం అవుతుంది కొట్టడం అవుతుంది ఇవన్నీ కూడా కండర్ బలాలేనండి మరి ఇటువంటి కండర బలం దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పేసుకున్నాం స్పర్శ బలానికి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం ఎందుకు ఆ స్పర్శలో ఉండేటటువంటి వస్తువుల మధ్య మాత్రమే ఆ బలం పనిచేస్తుంది కాబట్టి కండర బలం అనేది ఏ బలం అనుకున్నామండి స్పర్శ బలము దాన్ని మజిల్ ఫోర్సే కాంటాక్ట్ ఫోర్స్గా భావించేసుకున్నాం అది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవర్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఘర్షణ బలం ఘర్షణ బలం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఓకేనా ఏంటి సార్ ఘర్షణ బలము అంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ ఘర్షణ బలము అనేసరికి ఒక బంతిని మనం తీసేసుకున్నాం ఈ బంతిని నేను ఏం చేస్తున్నానంటే నేల మీద దొరిస్తున్నాను మరి ఈ బంతిని నేల మీద దొరిస్తున్నప్పుడు అలా అది అలా ముందుకు గమనం చెందుతుంది మరి ముందుకు గమనం చెందుతున్నప్పుడు దీని మీద మనం ఏ బాహ్యంగా ఒక బలాన్ని ప్రయోగించాం ఏ బలాన్ని కండర బలాన్ని ప్రయోగించాం కండర బలాన్ని ఎప్పుడైతే ప్రయోగించామో బాంతి ఎందులోకి వస్తుందండి గమనంలోకి వస్తుంది మరి నిచ్చల స్థితిలో ఉండేటటువంటి బంతి గమనంలోకి వస్తుందంటే నేల మీద అలా ముందుకు దొర్లుతుంది మరి మే నేల మీద ముందుకు దొరలుతున్నప్పుడు దానికంటూ కొంత వేగం ఉంటుంది కదా మరి ఏ వేగంతో ప్రయాణిస్తుందో బంతి అదే వేగంతో నిరంతరం కూడా వెళ్ళాలి ఎంతవరకు ఎటువంటి బాహ్యంగా దాని మీద బలాన్ని ప్రయోగించినంత వరకు కండర బలాన్ని స్టార్టింగ్లోనే అప్లై చేస్తాం నిచ్చల స్థితిలో ఉండి గమన స్థితిలోకి తీసుకురావడానికే మనం కండరబలాన్ని ఉపయోగించాలి తర్వాత ఎటువంటి బలాన్ని కూడా ప్రయోగించలేదు మరి అలాంటప్పుడు బంతి ముందు ఏ వేగాన్ని కలిగి ఉందో చివరి వరకు కూడా అదే వేగంతో అది నిరంతరం కూడా ఆగకుండా ప్రయాణించాలి అదే కదా న్యూటన్ యొక్క మొదటి గమనం చెప్పింది బాహ్య బలం ప్రయోగించినంత వరకు ఏ వస్తువు కూడా తనంతటి తానుగా తన స్థితిని మార్చుకోదు అని చెప్పి మరి ఇప్పుడు బంతి కంటూ కొంత వేగంతో ఉన్నప్పుడు ఆ వేగంతో ప్రయాణించేటటువంటి బంతి కొంతకాలంకి రాగానే అది ఆగిపోతుంది అండి మరి అది ఆగిపోతుంది అంటే మనం ఏమైనా బాహ్య బలాన్ని ప్రయోగించే మా మార్గం లేదు అయినా కూడా బంతి ఎందుకు ఆగిపోతుంది అదే న్యూటన్ యొక్క మొదటి గమనం పరిశీలించాం ఈ బంతి యొక్క అడుగు తలానికి ఈ నేల యొక్క తలము రెండు కూడా స్పర్శలో ఉన్నాయి ఈ స్పర్శలో ఉండేటటువంటి రెండు తలాలకి వ్యతిరేక దిశలో అంటే బంతి గమనం చెందేటటువంటి దిశకు వ్యతిరేక దిశలో ఒక బలం పనిచేస్తుంది ఆ పనిచేసే బలానికే ఈరోజు ఏమని పేరు పెట్టారండి ఘర్షణ బలము అంటారు దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు అంటే యూ హౌ టు ఇమాజిన్ ఈ రోజు సైకిల్ తో మనం తొక్కుతున్నాం అనుకోండి సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు అది తొక్కడానికి అవసరమైనటువంటి బలాన్ని బలం అనుకున్నాం కండర్ బలం అనుకుంటుంది ఎందుకు కాల్తో మనము ఆ పెడల్స్ మనం ప్రెస్ చేస్తున్నాము అంటే మన ఒంట్లో కండర్ శక్తి ఉంటేనే మనం సైకిల్ తొక్కడం సాధ్యమవుతుంది మరి అటువంటి కండర్ బలాన్ని ఉపయోగించి సైకిల్ తొక్కుతున్నప్పుడు మార్గ మధ్యంలో మనం పెడల్స్ వేయకుండా ఆగిపోయామనుకోండి అలాంటప్పుడు సైకిల్ ఎంత వేగం అంతవరకు కలిగి ఉందో అదే వేగంతో నిరంతరం కూడా ప్రయాణించాలి అండి ఎందుకంటే ఎదురుగా ఏ వ్యక్తి రానంత వరకు బ్రేక్స్ అప్లై చేయనంత వరకు కూడాను అది అదే వేగంతో వెళ్ళాలి ఎందుకు అదే కదా న్యూటన్ యొక్క మొదటిగా నుంచి చెప్పింది అది ముందు ఏ వేగంతో కలిగి ఉందో తర్వాత కూడా అదే వేగంతో ప్రయాణిస్తూ ఉండాలి ఎంతవరకు బాహ్య బలం ప్రయోగించినంత వరకు మరి సైకిల్ మార్గ మధ్యలో పెడల్స్ తొక్కడం ఆపేసాం కానీ మనం బలం అయితే వ్యతిరేకంగా ప్రయోగించలేదు బ్రేక్స్ అప్లై చేయలేదు ఎదురుగా ఏ వ్యక్తి కూడా మనకు అడ్డుగు రాలేదు కానీ సైకిల్ అలా నిరంతర గమనం చెందుతున్నా లేదు కొంతకాలం తర్వాత అలా ప్రయాణిస్తే మధ్యలోకి వెళ్ళగా ఆగిపోతుంది ఎందుకు ఆగిపోతుంది ఆ సైకిల్ యొక్క అడుగు తలము టైర్ యొక్క తలము రోడ్డు యొక్క తలము ఘర్షణలో ఉంటున్నప్పుడు ఆ సైకిల్ గమనానికి వ్యతిరేక దిశలో ఆ నేల యొక్క తలము ఆ గమనాన్ని నిరోధిస్తూ ఒక బలాన్ని పనిచేస్తుంది ఆ ప్రయోగించే బలాన్ని ఈరోజు ఏమనుకున్నా ఘర్షణ బలము అంటారు ఒకవేళ అక్కడ ఘర్షణ బలమే లేకపోలేదు లేదు అనుకోండి అప్పుడు సైకిల్ బ్రేక్స్ అప్లై చేయనంత వరకు కూడా ఆ బంతి కానీ సైకిల్ కానీ అలా తిన్నగా గమనం చెందుతూనే ఉంటుందండి కానీ అక్కడ ఏ బలం ఉంది ఘర్షణ బలం ఆ ఘర్షణ బలమే ఆ గమనాన్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తున్న విషయాన్ని ఇక్కడ గుర్తించేసుకోవాలి ఓకేనా అదే ఇక్కడ మనం తెలియజేసుకున్నాం సో రెండు వస్తువులు రెండు వస్తువులు స్పర్శలో ఉన్నప్పుడు వాటి సాపేక్ష గమనాన్ని వాటి సాపేక్ష గమనాన్ని నిరోధిస్తూ పనిచేసే బలాన్ని ఘర్షణ బలం అంటారు ఓకే సో రెండు వస్తువులు వాటి ఎంతలో ఉన్నప్పుడు అండి స్పర్శలో ఉన్నప్పుడు కానీ లేదా స్పృశిస్తూ ఉన్నప్పుడు కానీ వాటి యొక్క సాపేక్ష గమనాన్ని నిరోధిస్తూ లేదా వ్యతిరేకిస్తూ పనిచేసే బలాన్ని ఘర్షణ బలము అంటారండి దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారంటే ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అపోజిస్ ద మోషన్ ఆఫ్ యువర్ బాడీ విచ్ ఈజ్ ఆల్సో అప్లైడ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద బాడీ అండి అంటే ఈరోజు రెండు వస్తువులు ఒకదానితోటి స్పృశిస్తున్నప్పుడు కానీ లేదా రెండు వస్తువులు ఒకదానితోటి స్పర్శలో ఉన్నప్పుడు కానీ వాటి యొక్క సాపేక్ష గమనాన్ని వ్యతిరేకిస్తూ లేదా వాటి యొక్క సాపేక్ష గమనాన్ని నిరోధిస్తూ పనిచేసే బలాన్ని ఈరోజు ఘర్షణ బలము అంటారండి దాన్ని ఇక్కడ మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ గా డిఫైన్ చేసుకున్నాము అటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది వస్తువు యొక్క గమనాన్ని వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాం వస్తు గమనానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది సో ఘర్షణ బలం అనేది ఎలా పనిచేస్తుందండి వస్తు గమనానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుందండి ఓకేనా సో బాడీ మూ అవుతున్నటువంటి డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నటువంటి ఫోర్స్ ఈరోజు మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారండి ఈ ఘర్షణ బలం అనేది వస్తువు యొక్క గమనానికి ఏ దిశలో పనిచేస్తుందండి వ్యతిరేక దిశలో పనిచేస్తుందని విషయాన్ని గుర్తుంచేసుకున్నాం సో ఘర్షణ బలము అంటే రెండు వస్తువులు ఒకదానితోటి స్పర్శలో ఉన్నప్పుడు వాటి యొక్క సాపేక్ష గమనాన్ని వ్యతిరేకిస్తూ లేదా నిరోధిస్తూ పనిచేసే బలాన్ని ఘర్షణ బలం అంటారు ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు అటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది వస్తు గమనానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుందని విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచేసుకున్నాం కాబట్టి ఘర్షణ బలం కూడా ఏ బలం అనుకున్నా స్పర్శ బలం అవుతుంది కం కూడా ఏ బలం అవుతుందంటే స్పర్శ బలంగానే గానే తెలియజేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ వన్ థర్డ్ వన్ అభిలంబ బలము నార్మల్ ఫోర్స్ అంటారు అభిలంబలము ఏం సార్ నార్మల్ ఫోర్స్ దానికి వచ్చిన ఎగ్జాంపుల్ నేను ఏం చేసుకున్నానంటే ఒక టేబుల్ తీసేసుకున్నా ఓకే ఈ టేబుల్ తలం మీద ఒక వస్తువుని కానీ ఒక పుస్తకాన్ని కానీ ఉంచా ఓకే ఈ టేబుల్ తలం మీద ఏం చేసుకున్న ఒక వస్తువుని కానీ ఒక పుస్తకాన్ని కానీ ఉంచా ఉంచినప్పుడు చిన్న లాజిక్ ఇప్పుడు ఈ టేబుల్ కంటూ కొంత ద్రవ్యరాశి ఉంది కాబట్టి భూమి అనేది ఈ ద్రవ్యరాశి గల వస్తువు మీద గురుత్వాకర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది మరి ఆ గురుత్వాకర్షణ బలం వల్ల ఈ వస్తువు పొందినటువంటి భారం ఎల్లప్పుడూ ఎటువైపు పనిచేస్తుంది ఆ భారాన్ని ఎంజీ అనుకున్న డబల్క్వల్ టు ఎంజీ ఈ భారం ఎప్పుడు ఎటువైపు పనిచేస్తుంది సో క్రింది దిశలో పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది క్రింది మరి క్రింది దిశలో పనిచేస్తున్నప్పుడు ఆ వస్తువు ఎక్కడికి వెళ్ళాలండి క్రిందికి వెళ్ళాలి మరి వస్తువు క్రిందికి వెళ్తుందా లేదా టేబుల్ యొక్క తలం ఈ వస్తువుని ఆపివేస్తుందా ఒకటే పాయింట్ గుర్తించికోవాలి అంటే ఈ టేబుల్ యొక్క అడుగుతలము ఈ వస్తువుని క్రిందికి వెళ్లకుండా నిరోధిస్తుంది అంటే ఆ వస్తువు అనేది ఆ టేబుల్ యొక్క ఉపరితలం మీద స్థితిలో ఉంది సో నిలువుగా పైకి వెళ్ళట్లేదు నిలువుగా క్రిందికి వెళ్ళటం లేదు అంటే ఆ వస్తువు మీద క్రింది దిశలో ఎంత భారం పనిచేస్తుందో టేబుల్ యొక్క తలం కూడా ఆ వస్తువుకి లంబంగా పై దిశలో అంతే బలాన్ని ప్రయోగిస్తుంది మరి ఆ పై దిశలో అంతే బలాన్ని ప్రయోగించినటువంటి బలాన్ని ఏ బలం అన్నారండి అభిలంబ బలము దాన్ని నార్మల్ ఫోర్స్ అంటారండి ఓకేనా సో అభిలంబ బలము అనేసరికి ఏం చెప్పుకున్నామండి ఈరోజు టేబుల్ మీద ఒక టీవీ తీసుకోండి టేబుల్ మీద ఉంచిన పుస్తకాలు తీసుకోండి టేబుల్ మీద ఉండే ఫ్యాన్ తీసుకోండి టేబుల్ మీద ఈరోజు మనం చాలా వస్తువులను చాలా ధైర్యంగా కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు అలా ఉంచేస్తున్నామంటే దానికి ఒకటే కారణమండి ఎంత భారం అనేది గురుత్వాకర్షణ బలం వల్ల క్రిందక పనిచేస్తుందో ఆ అడుగు తలం కూడా అంతే బలాన్ని ఆ వస్తువు మీద పై దిశలో ఆ వస్తువు యొక్క తలానికి లంబంగా ప్రయోగిస్తుంది కాబట్టి పై దిశలోని క్రింద దిశలో పనిచేసే బలాలు వ్యతిరేక దిశలో ఉంటాయి ప్లస్ సమాన పరిమాణంలో ఉంటున్నాయి కాబట్టి ఈ వస్తువు అనేది పైకి వెళ్లకుండా క్రిందికి వెళ్లకుండా టేబుల్ యొక్క తలం మీద క్షితిజ సమాంతరంగా ఎన్ని సంవత్సరాల పాటైనా ఉంటుందండి సో అంటే ప్రతి ఒక్క వస్తువు మీద కూడాను క్రింద దిశలో ఎంత భారం పనిచేస్తుందో పై దిశలో కూడా అంతే బలం పనిచేస్తుందని గుర్తించేసుకున్నారు ఆ పనిచేసే బలం వస్తువు యొక్క తలానికి లంబంగా ఉంటుంది కాబట్టి అటువంటి బలాన్ని ఈరోజు మనం అభిలంబ బలము అంటారండి దాన్ని నార్మల్ ఫోర్స్గా డిఫైన్ చేసుకున్నాం కాబట్టి అభిలంబ బలం కూడా ఈ రోజు పనిచేస్తుంది అండి ఎప్పుడు పనిచేస్తుంది ఈ వస్తువు యొక్క తలము ప్లస్ టేబుల్ యొక్క తలము ఎందులో ఉన్నప్పుడు స్పర్శలో ఉన్నప్పుడు ఇదే వస్తువుని టేబుల్ తలం తీసేసండి గాలిలో ఉంచండి అప్పుడు పరిస్థితి ఏటవు అదేటంది గాల్లో ఉంచినప్పుడు వస్తువు క్షితి సమాంతరంగా ఆయన క్షితిశ లంబంగా నిలువుగా పైకి వెళ్లకుండా క్రిందకి వెళ్ళిపోతుంది కింద టేబుల్ తలం వస్తే ఏం జరుగుతుంది సార్ ఈ సృష్టిలో అదే కూడా అబ్జర్వ్ చేసుకోవాలి గాల్లో ఉంచినప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణ బలం క్రిందకి పనిచేస్తుంది కానీ ఆ పుస్తకానికి కానీ వస్తువుకి అడుగు భాగంలో ఎటువంటి తలం కూడా ఎంత భారం క్రిందకి పనిచేస్తుందో అంతే భారాన్ని పైకి అందివ్వలేకపోతుంది కాబట్టి వెంటనే ఆ వస్తువు ఎక్కడికి వచ్చేస్తుందని క్రిందకి వచ్చేయడం జరుగుతుందండి అందుకోసం ఈరోజు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు కూడా నిలువుగా పైకి క్రిందికి కదలకుండా సమతా స్థితిలో ఏవైనా తలాల మీద ఉన్నాయి అంటే ఖచ్చితంగా కూడా క్రింద దిశలో ఎంత భారం పనిచేస్తుందో పై దిశలో కూడా అంతే బలము ఆ వస్తువు యొక్క తలానికి పనిచేస్తుంది ఆ వస్తువు యొక్క తలం మీద పై దిశలో పనిచేసేటటువంటి లంబంగా బలాన్ని అభిలంబ బలము నార్మల్ ఫోర్స్గా డిఫైన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నార్మల్ ఫోర్స్ అనేది ఎవరికి సమానం అవుతుంది అభిలంబ బలం అనేది కి సమానంగా ఎవరికి సమానంగా ఉంటుందండి ఎంజీకి అందుకోసమే అభిలంబ బలం అనేది వస్తువు యొక్క తలానికి ఎలా ఉంటుందండి లంబంగా ఉంటుంది వస్తు తలానికి లంబ దిశలో పనిచేస్తుంది వస్తు తలానికి లంబ దిశలో పనిచేస్తుంది అండి నార్మల్ డైరెక్షన్ లో ఈరోజు ఈ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనుకున్నారు ఏ ఫోర్స్ అనుకున్నావు నార్మల్ ఫోర్స్ అంటే అభిలంబ బలం అనేది ఎప్పుడు కూడా వస్తుతలానికి లంబ దిశలో ఉంటుంది కాబట్టి ఈరోజు అభిలంబ బలం కూడా ఏ బలం అని చెప్పేసుకున్నామండి స్పర్శ బలంగానే భావించేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ అనదర్ వన్ తన్యతా బలం టెన్షన్ ఫోర్స్ అంటారు ఏంటిసారి తన్యతా బలం దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఏం చేసుకో ఒక తాడును తీసుకున్నా లేదా ఒక తీగను తీసుకున్నా ఓకే ఒక చివరిని ఒక కొక్కానికి బిగించాను రెండవ చివరి ఏం చేసుకున్నామండి కొంత ద్రవ్యరాశి గల ఏదైనా ఒక వస్తువుని వేలాడి మరి ద్రవ్యరాశి గల ఏదైనా ఒక వస్తువుని వేలాడి ఈ వస్తువు మీద ఏం పనిచేస్తుంది గురుత్వాకర్షణ బలమైనటువంటి భారం పనిచేస్తుంది అది ఎల్లప్పుడూ ఎటువైపు పనిచేస్తుంది క్రింద వైపు మరి క్రింద వైపుకి ఈ భారం పనిచేస్తున్నప్పుడు ఈ ద్రవ్యరాశి గల వస్తువు ఎక్కడికి రావాలండి క్రిందకి రావాలి భూమి యొక్క గురుత్వాకర్షణ బలం వల్ల అలా రావట్లేదు అంటే కారణం ఏంటి క్రింద దిశలో ఎంత బలం పనిచేస్తుందో పై దిశలో కూడా అంతే బలం పనిచేస్తుంది మరి ఆ పై దిశలో పనిచేసే బలం ఎందులో ఉంటుంది తాడులో కానీ లేదా తీగలో పనిచేస్తున్నాను సో తాడులో కానీ తీగలో పనిచేసే బలం ఒకటి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒక పది కేజీలు గుండును తీసేసుకున్నాం ఒక పది కేజీలు ద్రవిలాస్ గల ఒక బంతిని తీసుకున్నాం దాన్ని ఏం చేస్తాను మనం బట్టలు కుట్టిన దారం సహాయంతో దాన్ని తీస్తాము అండి అదే పది కేజీల ద్రవిలాస్ గల బంతిని మనం ఒక ఇనప తీగ సహాయంతో వేలాడిదీస్తాం రెండు అబ్జర్వ్ చేసుకోండి బట్టలు కుట్టిన దారంతో వేలాడి తీస్తే అది తెగిపోయి క్రిందకు వచ్చేస్తుంది ఇనప తీగ సహాయంతో వేలాడిదిస్తే అది కొంతకాలం వరకు కూడా అలాగ స్థితిలోనే ఉంటుందండి గాల్లో ఏంటి సార్ ఈ కారణం అదేటది తాడు ఈ ఐ మీన్ దారం అనేది అలాగా ఉంచలేకపోతుంది స్థితిలోని కానీ బా ఇనప తీగ మాత్రం అలా ఉంచుతుందంటే అక్కడే ఒక చిన్న లాజిక్ ఉండాలి సో దాడ దారంలో ఎంత భారం పది కేజీల ద్రవ్యరాశం మీద కిందకి పనిచేస్తుందో అంతే భారం దారం అనేది ఆ వస్తువు మీద కలిగించుకోలేకపోతుంది అంటే దారంలో కానీ ఆ తాడులో కానీ ఆ తీగలో కానీ బిగుసుతనం ఉండాలి అండి ఆ బిగుసుతనమే ఈరోజు తన్యతా బలము అంటారు ఆ బిగుసుతనమే ఎంత భారం క్రిందకు పనిచేస్తుందో పైకి అంతే భారం సపోర్ట్ చేస్తేనే అప్పుడు అది పైకి కానీ క్రిందకి కానీ వెళ్లకుండా ఆ స్థాయికి సమతా స్థితిలో ఉంటుంది అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఒకవేళ ఆ తీగ తీసుకున్నాం అనుకోండి ఇనప తీగ అదైతే మాత్రం పైకి కానీ క్రిందకి కానీ కదల్చకుండా ఆ భారాన్ని వస్తుంది అంటే అర్థమేంటి ఎంత భారం క్రిందకు పని చేస్తుంది అంతే భారం పైకి పనిచేస్తుంది కాబట్టి అది కాలం వరకు కూడా అలాగా స్థితిలో ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచేసుకోవాలి కాబట్టి ఈరోజు తాడుతో వేలాడే వస్తువులు కానీ తేగతో వేలాడే వస్తువులు కానీ ఏ వస్తువైనా కూడా స్థాయిక స్థితిలో అలా కొంతవరకు అలా నిశ్చలంగా ఉంటుంది అంటే పైకి క్రిందికి వెళ్లకుండా అది ఖచ్చితంగా ఎంత భారం క్రిందకి పనిచేస్తుందో అంతే భారం తాడు అనేది దానికి అందిస్తుంది కాబట్టి ఆ బలాన్ని ఈరోజు ఏ బలం అనుకున్నామని తన్యత బలము అంటారు కాబట్టి తాడులో కానీ తీగలో పనిచేసే బలం అంటారు లేదా తాడులో కానీ గల బిగుసు తేగలోగల బిగుసు బిగుసుతనాన్ని ఏ బలం అన్నామండి తన్యతా బలము అంటారండి దాన్ని ఇక్కడ మనం టెన్షనల్ ఫోర్స్ అంటారు సో ఈ విధంగా తన్యతా బలము మనం ఖచ్చితంగా కూడా అవసరం అవుతుంది అండి సో ఒక వస్తువును మనం కొంతకాలం వరకు కూడా నిలువుగా పాయికి క్రిందికి వెళ్లకుండా ఉంటుందంటే ఖచ్చితంగా ఏ బలం ఉండడం వల్ల తనితా బలం అంటే అక్కడ ఉండే భారాన్ని బట్టి లిఫ్ట్లో అదే అబ్జర్వ్ చేస్తుంటే కదా లిఫ్ట్లో మనం చాలా మందమైనటువంటి తీగలను ఉపయోగించుకుంటారు పెద్ద పెద్ద క్రేన్స్లో కూడా చూడండి బరువులు ఎత్తడానికి మందమైన తీగలు ఉపయోగించుకుంటారు కారణం ఏంటి అది గురుత్వాకర్షణ బలం వల్ల ఎంత పెద్ద వస్తువు క్రిందకు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఎంత భారం క్రిందకు పనిచేస్తుందో ఆ పైకి ఆ తాడు కూడా అంతే బలాన్ని లేదా ఆ తీగ కూడా అంతే బలాన్ని ప్రయోగిస్తేనే అది సాధ్యమవుతుంది అది ఎప్పుడు సాధ్యమవుతుంది తీగ వస్తువు కూడా రెండు ఎందులో ఉన్నప్పుడు స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు తన్యతా బలం కూడా ఏ బలం అని చెప్పేసుకున్నాం స్పర్శ బలము అభిలంబ బలం కూడా ఏ బలం అనుకున్నాము స్పర్శ బలము అదేవిధంగా ఘర్షణ బలం కూడా స్పర్శ బలము అదే విధంగా కండర బలం కూడా స్పర్శ బలం అన్నారు సో స్పర్శ బలము అంటే స్పృశిస్తున్న రెండు వస్తువుల మధ్య పనిచేసే బలము లేదా రెండు వస్తువులు ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే బలాన్ని ఏ బలం అనుకున్నామండి స్పర్శ బలంగా భావించేసుకున్నాం మరి ఇటువంటి స్పర్శ బలానికి ఉదాహరణలు ఎవరని చెప్పేసుకున్నాం కండర బలం మజిల్ ఫోర్స్ అవుతుంది ఘర్షణ బలము ఫ్రిక్షనల్ ఫోర్స్ అవుతుంది అదేవిధంగా అభిలంబ బలము నార్మల్ ఫోర్స్ అవుతుంది అదేవిధంగా చెప్పాలి అనుకుంటే తన్యత బలం అంటారండి టెన్షనల్ ఫోర్స్ అంటారు సో ఈ అన్ని బలాలు కూడా ఏ బలాలకు ఉదాహరణ అవుతున్నాయి స్పర్శ బలాలు అంటే కాంటాక్ట్ ఫోర్స్ అవుతున్నాయి ఇవన్నీ కూడా వస్తువులు ఒకదానితోటి ఎలా ఉన్నప్పుడు స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తున్నాయి కాబట్టి అటువంటి బలాలన్నింటినీ కూడా స్పర్శ బలాలుగా భావించేసుకున్నారు ఓకే ఇవి స్పర్శ బలాలకు ఎగ్జాంపుల్ మరి బలాల్లో ఒక రకం చెప్పామా రెండు రకాలు చెప్పామండి రెండు రకాలు ఒకటి స్పర్శ బలము రెండవది ఏం చెప్పాము కొంత దూరంలో ఉన్నప్పుడు కూడా బలం పనిచేస్తుంది వస్తువు అనేది కొంత దూరంలో ఉన్నప్పుడు కూడా బలం పనిచేస్తుంది దాన్ని క్షేత్ర బలము అంటారు దాన్ని ఏమనుకున్నారండి క్షేత్ర బలము దాన్ని ఫీల్డ్ ఫోర్స్గా డిఫైన్ చేసుకుని లేదా ఫోర్స్ అట్ ఎ డిస్టెన్స్ అంటారు ఫీల్డ్ ఫోర్స్ ఆర్ ఏ ఫోర్స్ అట్ ఎ డిస్టెన్స్ లేదా కొంత దూరంలో ఉన్నప్పుడు పనిచేసే బలము క్షేత్ర బలము లేదా కొంత దూరంలో ఉన్నప్పుడు పనిచేసే బలం దీన్ని ఈరోజు దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పి సారీ ఫీల్డ్ ఫోర్స్ అంటారు లేదా ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ అండ్ ఓకేనా కొంత దూరంలో ఉన్నప్పుడు పనిచేసే బలము లేదా క్షేత్ర బలం అంటారు లేదా దీని రోజు ఎగ్జామ్ ఈరోజు ఏమని చెప్పేసుకున్నాం ఫీల్డ్ ఫోర్స్ ఆర్ ఏ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ అంటారు ఓకేనా ఏంటి సార్ ఈ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ ఏంటి సార్ లేదా ఈ ఫోల్డ్ ఫీల్డ్ ఫోర్స్ అంటారు క్షేత్ర బలము లేదా కొంత దూరంలో ఉన్నప్పుడు పనిచేసే బలం ఏంటి ఓకే క్షేత్ర బలం అంటే ముందుగా క్షేత్రము అంటే తెలుసుకుందాము స్పర్శలో లేని రెండు వస్తువుల మధ్య బలాన్ని క్షేత్ర బలము అంటారు స్పర్శలో లేనటువంటి రెండు వస్తువుల మధ్య పనిచేసే బలాన్ని క్షేత్ర బలము అంటారండి దాన్ని ఏమైనా ఇక్కడ ఫీల్డ్ ఫోర్స్ అని చెప్పుకుంటాం అంటే ఏవైనా రెండు వస్తువులు ఒకదానితోటి స్పర్శలో లేవనుకోండి ఆ స్పర్శలో లేనటువంటి రెండు వస్తువుల మధ్య ఎంత బలం పనిచేస్తుందో ఆ పనిచేసే బలాన్ని క్షేత్ర బలము అంటారు అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక వస్తువు వేరొక వస్తువు క్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఒక వస్తువు వేరొక వస్తువు క్షేత్రంలో ఉన్నప్పుడు పనిచేస్తుంది వేరొక వస్తు క్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుందండి సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది ఓకే సో ఒక వస్తువు అనేది వేరొక వస్తు క్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది లేదా ఒక వస్తు క్షేత్రంలో వేరొక వస్తువు ఉన్నప్పుడు మాత్రమే ఈ క్షేత్ర బలం పనిచేస్తుంది అంటే స్పర్శలో ఉండే రెండు వస్తువుల మధ్య పనిచేసే బలాన్ని ఏమనుకున్నాము కాంటాక్ట్ ఫోర్స్ స్పర్శ బలం అనుకున్నాం స్పర్శలో లేని రెండు వస్తువుల మధ్య పనిచేసే బలాన్ని క్షేత్ర బలము అంటారు ఓకేనా దాన్ని రోజు మనం ఫీల్డ్ ఫోర్స్ అంటారండి ఓకేనా అది ఇందుకే క్షేత్రం అంటే ఏంటి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫీల్డ్ క్షేత్రము అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువు యొక్క ప్రభావము ఒక వస్తువు చుట్టూ దాని ప్రభావము దాని ప్రభావం ఉన్న ప్రదేశాన్నంతటినీ కలిపి ప్రదేశాన్నంతటినీ కలిపి క్షేత్రము అంటారండి దాన్ని మనం ఫీల్డ్ అంటారు ఓకే సో ఒక వస్తువు చుట్టూ దాని ప్రభావం ఎంత ప్రదేశం వరకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వస్తువు అనుకోండి ఓకేనా ఈ వస్తువు చుట్టూ దాని ప్రభావం అనేది ఎంత ప్రదేశం వరకు వ్యాపించి ఉంటుందో ఆ ప్రదేశం వ్యాపించి ఉన్న ప్రదేశాన్ని క్షేత్రము దాన్ని ఫీల్డ్గా డిఫైన్ చేసేసుకున్నామండి సో ప్రతి ఒక్క వస్తువు చుట్టూ కూడా దాని ప్రభావం అనేది కొంత ప్రదేశం వరకు వ్యాపించి ఉంటుందో లేదా కొంత ప్రదేశం వరకు వ్యా ఆక్రమించి ఉంటుందండి ఆ వస్తువు చుట్టూ దాని ప్రభావం ఎంత ప్రదేశం వరకు వ్యాపించి ఉంటుందో లేదా ఎంత ప్రదేశం వరకు ఆక్రమించి ఉంటుందో ఆక్రమించుకుని ఉండే ప్రదేశాన్ని అంతటినీ కలుపుకుని అంటారండి దాన్ని రోజు మనం ఫీల్డ్గా డిఫైన్ చేస్తున్నాం ఓకేనా మరి ఇటువంటి క్షేత్ర బలాలకు ఏవైనా మన నిజ జీవితంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయో